భూ కుంభకోణంపై సిట్ పారదర్శకంగా విచారణ చేస్తుందని, బాధితుల సంఖ్య ఫిర్యాదుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో సిట్ కాల పరిమితిని పెంచామని రెవెన్యూ శాఖ మంత్రి కెఈ కృష్ణమూర్తి అన్నారు. విశాఖలో జరిగిన భూ కుంభకోణంపై ఎమ్మెల్యే పీలా గోవింద్ కేసు విచారణ జరుగుతుందని, స్థానిక ఆర్డీఓపై కూడా ఆరోపణలు వస్తున్నాయని, వాస్తవాలు బయట వచ్చాక వారిపై చర్యలు తీసుకుంటామని రెవెన్యూ మంత్రి కెఈ కృష్ణమూర్తి తెలిపారు. రెవెన్యూ శాఖలో గత 3.5 ఏళ్లుగా ఎన్నో సంస్కరణలు చేపట్టామని, చుక్కల భూములు 12 ఏళ్ల పాటు ఎవరి ఆధీనంలో ఉంటే వారికే చెందేలా నిర్ణయం తీసుకున్నామని మంత్రి చెప్పారు. 100 గజాల్లోపు ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్న వారి స్థలాలను క్రమబద్ధీకరించామని, మీ సేవ ద్వారా 7.32 కోట్ల భూ సంబంధిత అర్జీలను పరిష్కరించామని మంత్రి చెప్పారు. సిట్ అన్ని కోణాల్లో విచారణ జరుపుతుందని, ఇంకేమైనా వివరాలు ఉంటే మరింత విచారణ జరిపించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. పార్టీ ఆశయాలకు అనుగుణంగా ఎవరు వచ్చినా చేర్చుకుంటామని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఉద్దేశించి ఆయన అన్నారు. బైరెడ్డి గతంలో టీడీపీలో ఉన్నారని, మళ్లీ టీడీపీలో చేరే అంశంపై ముఖ్యమంత్రితో మాట్లాడినట్లు తెలిసిందన్నారు. దీనిపై చంద్రబాబుదే తుది నిర్ణయం అని ఆయన చెప్పుకొచ్చారు. నంద్యాల గెలుపు క్రెడిట్ తనకు ఇవ్వలేదని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని, నంద్యాల ఉప ఎన్నికల్లో ఒక డిప్యూటీ సీఎం, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో మరో డిప్యూటీ సీఎం పనిచేశారన్నారు. క్రెడిట్ ఎవరికి వచ్చినా అది ముఖ్యమంత్రికే దక్కుతుందని ఆయన చెప్పారు. పరిజ్ఞానం మా సంస్కరణలకు చాలా తోడ్పడింది. ఆయన రివ్యూ మీటింగ్స్ ఎన్నో పెట్టాడు మా డిపార్ట్మెంట్. తన టెక్నాలజీ అంతా కూడా మాతోనే డిస్కషన్ చేసి, మా ఆఫీసర్స్తో డిస్కషన్ చేసి చాలా ముందుకు తీసుకెళ్లారు. దాంతో చాలా వరకు మీకు కాపీలు ఇచ్చాము, మళ్ళీ రిపీట్ చేయడం కూడా లేదు. ఇవన్నీ కూడా పాస్ పుస్తకాలు, టైటిల్ డీడ్స్, దాని తర్వాత ఈ సేవా విధానము, ఈ సేవలో స్టూడెంట్స్కి ఏ విధంగా హెల్ప్ జరుగుతూ ఉంది, ఇవన్నీ కూడా దీంట్లో ముందుపరిచాము. ఇవన్నీ మీరు చూసుకోవచ్చు. ఇదే కాకుండా అసెంబ్లీలో జరిగినటువంటి కొన్ని కార్యక్రమాలు కూడా దీంట్లో మెన్షన్ చేశాం. మెయిన్గా చుక్కల భూములు, డాటెడ్ ల్యాండ్స్. ఈ డాటెడ్ ల్యాండ్స్ అప్పుడు బ్రిటిష్ కాలంలో ఎవరిదో ఏమో తెలియకుండా విడిచిపెట్టేసి వెళ్లిపోయారు. అట్లా అటు ఆ టైంలో అట్లా జరిగింది. దాని తర్వాత ఇది ఎవరికి చెందిన భూములు, ఎవరికి చెందిన తెలియకుండా పరిస్థితి ఏర్పడితే అసెంబ్లీలో ఈ బిల్లు ప్రవేశపెట్టి అది యాక్సెప్టెన్స్ తీసుకున్నాం. ఇదే కాకుండా ఈ యొక్క 12 దీనికి అమెండ్మెంట్ ఎలా చేశామంటే, 12 సంవత్సరాలతో అనుభవం ఉంటే వాళ్ళు అక్కడ లోకల్ ఉన్నటువంటి ఒక ఆర్గనైజేషన్ పెట్టాము మేము, కలెక్టర్ కానీ జాయింట్ కలెక్టర్లతో, డిఆర్ఓలతో, ఆర్డీఓలతో, వాళ్ళకి 30 డేస్లోపు ఇచ్చేలా పిటిషన్లు ఇవ్వగలిగితే, ఇది మాది చుక్కల భూమి మాదని చెప్పి ఇవ్వగలిగితే వెరిఫై చేసి వెంటనే పరిష్కరించగలిగితే ఆర్డర్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగిందని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇది జరిగిన తర్వాత 100 గజాల లోపల ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలు ఆక్రమించిన వాళ్ళు అంటే ఎన్నో సంవత్సరాలు సంవత్సరాలు లెక్కలేదు దీనికి. 100 గజాల లోపుగా ప్రభుత్వ స్థలాలు ఆక్రమించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి ఈ ల్యాండ్స్ అన్ని కూడా ఉచితంగా ఇచ్చే ఏర్పాటు చేశారు. దాదాపు